హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన ముందు కొంతమంది టెనెంట్స్ ఉన్నారు. అంటే మామూలుగా మనం కూడా లైఫ్లో ఏదో ఒక టైంలో టెనెంట్ అయ్యే ఉంటాము. అండ్ ఇన్ఫ్యాక్ట్ దానికి మించి చెప్పాలి అని అంటే ఈ భూమిపైన మనందరం టెనెంట్సే. ఇలాంటివన్నీ వినడానికి చాలా డీప్గా ఉన్నాయి కదా. ఎనీవేస్, ఇవాళ మంజుష టెనెంట్ గురించి ఎందుకు ఇంత మాట్లాడుతోంది అని అంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంట్రిగ్యూయింగ్ ట్రైలర్ రీసెంట్గానే రిలీజ్ అయింది. అండ్ త్వరలో సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. దాని టైటిలే టెనెంట్. మరి ఏంటి టెనెంట్స్ అని అడిగి తెలుసుకోవాలని అంటే మనం టెనెంట్స్తోనే మాట్లాడాలి కాబట్టి వాళ్ళకి హాయ్ చెప్పేద్దాము. ఇక్కడ ఐదుగురు ఉన్నారు. ఐదుగురులో నలుగురు టెనెంట్స్ అనమాట. ఫస్ట్ వాళ్ళకి హాయ్ చెప్పేద్దాం ఈ నలుగురికి. అండ్ ఇంకొక ఆయన టెనెంట్ ఎందుకు కాదు అంటే దీన్ని ప్రొడ్యూస్ చేసిన ఆయన కాబట్టి ఆయన ఓనర్ అవుతారు. సో ఓనర్ గారు నమస్తే సార్. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఫిల్మ్, హలో అండి. అండ్ సత్యం రాజేష్ గారు, ఈ మధ్య మిమ్మల్ని చూస్తుంటే వణుకొస్తోందండి బాబు. ఏమిటి ఇంత భయపెడుతున్నారు మమ్మల్ని? అదే కుదిరింది. ఎందుకు ఇలా రూట్ మార్చేశారు? యు నో, ఐ హావ్ బీన్ ట్రైయింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ ఇలాంటి కావాలని, ఇలాంటి క్యారెక్టర్ కావాలని, ఇలాంటి అలా ఇప్పుడు వచ్చి ఇప్పుడు కుదిరింది అంతే. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరియర్లో ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ తర్వాత మీరు చాలా వాటికి ఓనర్ అయి ఉంటారు, కానీ ఈ సినిమాలో టెనెంట్గా మారడం ఎలా అనిపించింది చెప్పండి. టెనెంట్ ఏంటి? ఇది సినిమాల పార్ట్ అన్నమాట. టెనెంట్ అంటే సినిమాలో నేను ఆ ఇంట్లో అడ్డుకున్నాను టెనెంట్ కాదు. సినిమా ఓవరాల్గా కథ తీసుకుంటే టెనెంట్ అని చెప్పారు అందరూ. మనం ఇక్కడ వసభూమి మీద టెనెంట్స్ అన్నట్టు అన్న కాన్సెప్ట్లో సినిమా పిక్చర్లయ్యా. ఓ, సో ఇక్కడ జస్ట్ కేవలం ఏదో ఇంట్లో ఒక అద్దెకున్న పర్సన్ ఫ్యామిలీ ఆ చిన్న మీనింగ్ మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్ద మీనింగ్. సో ఇప్పుడు మనం సత్యన్ రాజేష్ గారితో స్టార్ట్ చేసాం కాబట్టి టెనెంట్ గురించి తెలుసుకోవాలంటే ఓనర్ని అడగాల్సిందే. సో చంద్రశేఖర్ రెడ్డి గారు, మంచి టెనెంట్ ఏనాయినా? కన్ఫ్యూజ్ టెనెంట్, మనకి చూసినంతసేపు ఆయన అన్ని షేడ్స్ కనిపిస్తాయి. ఏ షేడ్ ఏందని చూడాలంటే ఇంక ఎండు వరకు కూర్చోవాల్సిందంటే మన మొత్తం ఇంకా నింబడే ఉండాల్సింది యాజ్ ఓనర్. సో మనకు అర్థం కాడు అట్లాంటి టెనెంట్ మంచా కాదా అని ఒక మాటలో చెప్పలేం. ఎందుకంటే మనకి అదే కదా ఇప్పుడు లాస్ట్ దాకా నడిచేది ఆయన మీదనే అదంతా. సో ఈ టెనెంట్ని వదిలేద్దాం, ఎందుకంటే ఆయన నేను చెప్తున్నా భయపెట్టినట్టే అలా పొలిమేరలో భయపెట్టినట్టే భయం కూడా ఉంటుంది. మళ్ళీ ఇక ఈ మూవీలో డిఫరెంట్గా కూడా చూస్తారు, ఆయన చెప్తున్నాడు కానీ డిఫరెంట్ క్యారెక్టర్లో ఉన్నారు. సో అందుకనే నాకు ఆయనది అదే చెప్తున్నా అర్థం కాడు. టెనెంట్ అంటే కొన్ని టెనెంట్స్ ఉంటారు కదా మనం, ఆయన వస్తుండంటే దూరం వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఏం మాట్లాడదు ఏం మాట్లాడతారు ఓనర్లు భయపడే టెనెంట్ అదే అనుకోవచ్చు. యా ఓకే, కానీ ఇక్కడ అన్నిటికి అందరికంటే మెయిన్ టెనెంట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఫస్ట్ యుగంధర్ గారు. సో ఈ టెనెంట్ని క్రియేట్ చేసిన టెనెంట్ మీరు? ఇంకో పేరు పెట్టండి, సబ్ ఓనర్ లాగా. సబ్ ఓనరా? పోనీ కొంచెం ఓనర్షిప్ కూడా ఇద్దాం. ఆయన ఆయనకి నేను టెనెంట్, నాకు వీళ్ళు టెనెంట్స్. అది కరెక్టే, అవును, నా స్క్రిప్ట్. అందుకే మీరు టెనెంట్ ఓనర్ రెండు ఉన్నారు కాబట్టి లీజ్ తీసుకొని వాళ్ళకి టెనెంట్ రెంట్కి ఇచ్చేసాడు. ఓ, ప్రొడ్యూసర్ గారి దగ్గర లీజ్ తీసుకుని, అవును కరెక్టే. సో మీరు ఓనర్షిప్ కూడా ఉంది మీకు ఇందులో. ఓకే, ఇంతకీ రైటింగ్ సైడ్, డైరెక్షన్ సైడ్, అవును. కానీ మీ టైటిల్స్ భలే ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి. అంటే అఫ్ కోర్స్ కథలోంచి టైటిల్ రావడం ఇంపార్టెంటే కానీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్నారు. అదే మేము అసలు భలే ఉందే అనుకునే లోపు మళ్ళీ టెనెంట్ అని దానికి చాలా ఒక డీప్ మీనింగ్ తీసుకుని వచ్చి చెప్తున్నారు. అసలు ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఈ ఐడియాస్ అన్ని? కథలోంచి, కథ ఎక్కడి నుంచి వస్తుందని? స్క్రిప్ట్లోంచి, టైటిల్స్ కానీ క్యారెక్టర్స్ కానీ. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత, ఈ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్న తర్వాత ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు ఈ స్క్రిప్ట్ చేయడానికి, ఈ స్క్రిప్ట్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నారు, ఈ స్క్రిప్ట్లో మీరు ఏం టెంప్ట్ అయ్యారు అని యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ స్క్రీన్ ప్లే రైటర్గా నన్ను ఆయన అడిగారు. ఈ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషన్ ఇంపార్టెంట్ అండి, ఆ ఎమోషన్ మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ఒక మెసేజ్ ఉంది అందులో, మంచి మెసేజ్ ఉంది, దాన్ని ఎమోషన్తో చెప్పడానికి స్కోప్ ఉంది. అంటే కొన్ని కథల్లో కొన్ని ఉంటాయి, ఈ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో అది నేను హ్యాండిల్ చేయగలిగితే నేను రీచ్ అవుతాను అనేది నేను దానికి అటెంప్ట్ అయ్యాను. అలా చూస్తే ఆ ఎమోషన్ వైజు, అలాగే స్క్రిప్ట్లో ఉన్న క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఆ డెప్త్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సో దాని ప్రకారంగా ఆ ఆర్టిస్టులు అలాగా ఐడియా రావడం. అలాగే ఎస్తర్ గారు దగ్గర నుంచి కానీ, రాజేష్ గారు, ఫస్ట్ మేము సక్సెస్ అయింది ఈ కథకి సచిన్ రాజేష్ గారు,
ఆయన మేము అనుకున్న తర్వాత ఆయన ఓకే చెప్పడంతో అక్కడ ఫస్ట్ స్టెప్ ఎక్కేసాం. అంటే ఫస్ట్ నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కూడా ప్రొడ్యూసర్ గారు, ఓకే ఈ ఐడియా బాగానే ఉంది, స్క్రిప్ట్లో ఉన్నారు మీరు అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయింది. అలా ఇందుకీ ఈ టెనెంట్ ఓనర్ని వెతుక్కుంటూ వెళ్ళారా లేకపోతే ఓనర్ టెనెంట్ వెతికారా, ఎలా జరిగింది? మీ ఇద్దరి ఒక కామన్ ఫ్రెండ్ పరిచయం చేశారా? ఇంకో టెనెంట్ కలిపారు? ఇంకో అయ్యో ఏజెంట్ ఏజెంట్ అన్న ఏజెంట్ ఇంకో టాలెంట్ ఓకే ఇంకో టాలెంట్ ఓకే ఇంకో టాలెంట్ కలిపారు. ఓ యా ఈ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి బిఫోర్ మోర్ దెన్ 6 మంత్స్ నుంచే మేము ట్రావెల్ అవుతాం. మోర్ దెన్ 6 మంత్స్ అంటే వేరే స్క్రిప్ట్స్ డిస్కస్ చేయడం, ఆయనతో స్క్రిప్ట్ చెప్పిన తర్వాత దాని గురించి వెంటనే డెసిషన్ చెప్పడం, ఆయన మళ్ళీ దాని గురించి ఆలోచించి మళ్ళీ కలిసి అలా ఇంకో స్క్రిప్ట్. అలా మా ట్రావెల్ బిఫోర్ ది టెనెంట్ మోర్ దెన్ 6 మంత్స్ మేము ట్రావెల్ అవుతున్నాం. అలాగే సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బేస్మెంట్ కలిసి వేశారన్నమాట. కన్స్ట్రక్షన్ అదంతా కూడా బేస్మెంట్ బాగుంది. యా ఓకే సూపర్. అండ్ ఎస్తర్ గారు అయితే అసలు సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఒక్కొక్క ప్రాజెక్ట్కి, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటారనమాట మా ముందుకి. మేము ఏదో కామ్గా కూల్గా ఉంటాం, సడన్గా చూస్తే ఏదో ఒక ఇంట్రెస్టింగ్ రోల్. సో అలాగా ఐ థింక్ ఫస్ట్ టైం మిమ్మల్ని ఒక అలా ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్, ఆ స్టైలింగ్ కానీ అంతా చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. సో ఈ టెనెంట్ గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు టెనెంట్ అయినా కేస్కి ఓనరా? కేస్కి ఇన్వెస్టిగేటర్. అదే సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రోల్ అన్నమాట. సో నాకు కూడా చాలా నచ్చింది ఈ కాన్సెప్ట్, చాలా నచ్చింది. ఆయన ఏమి చెప్పాలనుకుంటున్నారు కదా ఆ పాయింట్ చాలా బాగుంది. ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్గా టెనెంట్ అది ఇది అని మాట్లాడుతున్నాం, కానీ అట్ ది ఎండ్ బాటమ్ లైన్ ఏం చెప్పబోతున్నారు అనేది చాలా స్ట్రాంగ్ కంటెంట్ అండ్ మస్ట్ టచ్ చేయాల్సిన ఒక కంటెంట్. అది ఎంతో సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇన్ ఆర్ సొసైటీ, ఓపెన్గా ఇంకా ఆ డిస్కషన్స్ ఓపెన్ అవ్వలేదు. ఓకే ఆన్ అ సర్టన్ ప్లాట్ఫామ్ ఏదో గుసుపుస్ అని ఎక్కడెక్కడ అవుతున్నాయి, చిన్న చిన్నగా అవుతున్నాయి, కానీ ఆన్ అ సినిమా ప్లాట్ఫామ్ ఇట్స్ అ లార్జర్ దెన్ లైఫ్ ప్లాట్ఫామ్. అక్కడ ఒక ఓపెన్ డిస్కషన్ జరిగేలాంటి ఒక బిగినింగ్ ఈ టెనెంట్ అనే సినిమాలో అవుతుంది అని అలా ట్రైలర్లో మేము చూసింది. ఓన్లీ కొంచెం టిప్ ఆఫ్ ది క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఒక సీక్వెన్స్ లా అంతే, చాలా ఉంది విషయం అని అర్థమవుతుంది. అండ్ ఈ బ్యూటిఫుల్ టెనెంట్ని కూడా పలకరిద్దాం ఇప్పుడు మేఘా చౌదరి. సో మీ క్యారెక్టరైజేషన్ అంటే ట్రైలర్లో చూస్తే చాలా సింపుల్ ఎక్స్ప్రెషన్స్తోనే చాలా ఇమోషన్స్ వర్కౌట్ చేస్తున్నారా అని అర్థమవుతుంది. సో అగైన్ యుగేంద్ర సార్ వెన్ హీ కాల్డ్ మీ అండ్ నరేటెడ్ మీ ద స్టోరీ అండ్ మై క్యారెక్టర్ I was like, sir, I mean, me playing that character, and he was very sure. He was like certain that I know you'll play it. He saw some videos, reels of mine on Instagram. Okay. And Chandrasekhar Garu was not convinced. Ah. He was like, why this girl? ఇదంతా మీకు మీకు తెలిసిపోయింది కూడా. So, I was also not convinced to be very honest, but I really liked the story. And then when he narrated me and all of that, I was like, okay, are you sure that? He was like, yeah, I'm very sure. And to get to play a character, I've never played anything like this. It's because whatever characters I've played till date has had either a gray shade or a bubbly, cute girl next door, which I look like, right? And this character also starts like that, but it starts getting darker as the movie progresses. So, and the clarity that he had, everything was very natural, and especially with Rajesh Garu, it's just, it flows, right? We didn't have to do much work, so yeah, it was easy. So, ikkada fact kuda nenu cheptanu ee tenant gurinchi. ఎందుకు మీరు ఈ టెనెంట్ ని రిజెక్ట్ చేశారు? ఫస్ట్ రిజెక్ట్ చేయలేదు, ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఓకే రిజెక్ట్ నేను కాదు, రిజెక్ట్ కాదు, డౌట్ఫుల్ గా. డౌట్ఫుల్ అంటే యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ ఇస్ హి హాడ్ 2-3 పీపుల్ ఇన్ మైండ్, డైరెక్టర్ గారు. అందులో ఆయనకి నేటివ్ తెలుగు అమ్మాయిలాగా ఇద్దరు అనుకున్నారు. ఓకే సో బట్ అసలు ఈ ఆప్షన్ ఉన్నది, థర్డ్ ఆప్షన్ ఉన్నారు, కానీ ఈమె బా షీ ఈస్ అ బిగ్ లైక్ 76 మూవీస్ చేశారు మన అర్జున్ రెడ్డి తమిళ్లో చేశారు. సో ఇట్స్ షీ ఈస్ అ మచ్ బిగ్గర్ ఆర్టిస్ట్ అండ్ మనకున్న స్కోప్లో అని ఈ రోల్కి అది ఇది ఐ హ్యాడ్ అ డౌట్ డౌట్ ఇన్ ద సెన్స్ దట్ ఐ డోంట్ నో బట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ హీ ఆ ముగ్గురులో ఫస్ట్ ఈమెతోనే మాట్లాడాడు. అండ్ అప్పుడు నేను అడిగాను ఎందుకు ఈమె అంటే
లేదు, రాజేష్ గారికి క్యూట్గా ఉంటుంది వాళ్ళ యూనో బికాస్ హీఈస్ వర్కింగ్ అంటే ఆయన రోల్కి ఆయన క్యారెక్టర్కి కపుల్ ప్రిటీగా ఉంటుంది నమ్మండి అన్నాడు. ఓకే కానీ ఆమె మళ్ళీ మనం ఫోన్ చేస్తే ఒప్పుకుంటుందా లేదా అంటే సార్ మీరు ఒకసారి ఫోన్ చేయండి నేను చెప్పాను ఆల్రెడీ, యూ జస్ట్ హ్యావ్ టు కాల్ హర్ అండ్ సీ మీరు ఎట్లా కుదిరించుకుంటారు అని చెప్తే ఇంకా ఆమెకు ఫోన్ చేసిన అండ్ షీఈస్ వన్ ఆఫ్ ద ఓన్లీ సో ఫార్ అడిగితే నచ్చిందని చెప్పింది, రెమ్యునేషన్ కూడా అట్లా క్లోజ్ చేసింది, 1 అవర్లో అగ్రిమెంట్ వేసి పంపించింది ఇక్కడ నుంచి ఈమెయిల్ వస్తే. సో షీ వాజ్ ద ఫాస్టెస్ట్ ఇన్ మై థింగ్ ఐ హావ్ సీన్. అంత క్లీన్గా ఉంటుంది, అంత కరెక్ట్ ఉంటుంది, అసలు నెవర్ మళ్ళీ దేని గురించి కూడా ఫస్ట్ చేయడం. షీఈస్ అంటే చెప్తున్నాను కదా ఆమె గురించి యాక్టింగ్ గురించి ఆల్రెడీ వీళ్ళే పెద్ద పెద్దలు చెప్పారు బికాస్ షీఈస్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్ యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్. అమేజింగ్, ఆ సెట్ మీద అట్లనే ఉంటుంది అండ్ వెన్ వీ సీ హర్ యూ జస్ట్ వాంట్ టు సీ హర్ అండ్ అట్లా అట్లా ఉండే. సో దిస్ టెనెంట్ హ్యాపీగా మేము ఇచ్చామండి రెంట్కి, తెచ్చుకున్నాము కావాలని. సో అట్లా డౌట్ఫుల్ అంటే అది వేరేగా డౌట్ఫుల్, ఆయన ఎందుకు చూస్ చేశారు అనేది డౌట్ అంతేగాని. ఎందుకంటే మనం పోయి మాట్లాడేటప్పుడు ఇంకా మీరే కావాలంటే ఒక స్టెప్ మనం కూడా దిగే వస్తాం కదా మాట్లాడటప్పుడు, అట్లనే జరిగింది. సో బికాస్ హీ డిసైడెడ్ అండ్ ఐ జస్ట్ హాస్ దట్ క్వశ్చన్, దట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఐ డిడ్ రిజెక్ట్. నేనే అన్నాను. బట్ మీకు చాలా మంచి ఓనర్ దొరికారండి, చాలా అర్థం చేసుకునే ఓనర్ చెప్పాక ఎంతమంది. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టం, అర్థమైతే చాలా సుఖం, చాలా ఈజీ. యుగంధర్ గారు అదే స్పెషలైజేషన్, అదే స్పెషాలిటీ ఏంటంటే ఆయన ప్రొడక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, డైరెక్టర్ కూడా కాబట్టి ప్రొడ్యూసర్ పర్స్పెక్టివ్గా ఎక్కువ ఆలోచిస్తారు. సో కొన్ని నేను ఆయన నన్ను సజెస్ట్ చేయడము నేను నేర్చుకోవడం కూడా జరిగింది ఇందులో. అట్లా ఇనిషియల్గా మనం ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం ఆయన ఎక్స్పీరియన్స్కి నేను చాలా 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 జాగ్రత్తగా ఉండి దీంతో. ఆయన నా అది తెలుసుకొని ఏం చెప్పాడంటే సార్ మీ ఎక్స్పీరియన్స్ వేరే చేస్తాను నేను, మీరు ఆ సినిమాతో నాకు తెలుసు ఏమి జరిగిందో మీకు సినిమా గురించి సినిమా మీద ఎక్స్పీరియన్స్ వేరే చేస్తాను, కానీ మీలాంటి ప్రొడ్యూసర్లు బ్యాక్అవుట్ అవుతే అది కరెక్ట్ కాదని చెప్పి ఆ మాట చెప్పారు. సేమ్ వే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అంటే మూవీ అంటే కూడా మనం హ్యాపీగా చేయొచ్చు, ఎందుకంటే కంటెంట్ పోయి ఆర్టిస్టులతో మాట్లాడుతుండే సెట్స్ మీద. ఐ వుడ్ హావ్ నాట్ ఈవెన్ సే ఎందుకు కాలేదు ఏం కాలేదు ఏం చూడకపోతుండే. ఫస్ట్ డే ఒకరోజు కొంచెం టెన్షన్ పడ్డా, ఎందుకంటే ఒక కాల్ షీట్ అవ్వాలి, రెండో కాల్ షీట్ అయింది. అప్పుడు నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి చెప్పి అది కాదు ఇక్కడ నేను ఎందుకు చేశాను బట్ యూ బిలీవ్ మీ. అంటే ఫస్ట్ డే కదా, నాకు కూడా చాలామంది వస్తారండి డైరెక్టర్స్ చెప్తున్నా కదా, ఐ హ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. సో యూ దే వోంట్ స్టిక్ టు దర్ వర్డ్స్, అవి చాలా జరుగుతుంది. అందుకని ఈరోజు నేను మొన్న అది జరిగినప్పుడు కూడా అదే చెప్పాను, ఇలాంటి డైరెక్టర్ గారి నుంచి చెప్పాలా, బికాస్ పీపుల్ షుడ్ నో దట్ సచ్ పీపుల్ ఎగ్జిస్ట్ అండ్ వీ షుడ్ పుట్ ఇట్ ఫార్వర్డ్. అంటే ప్రొడ్యూసర్ వస్తేనే అంతా ఇన్ని అసోసియేషన్, ఇంత పెద్ద మనుషులు ఉన్నారు కదా ఇండస్ట్రీలో, వాళ్ళందరూ అదే అంటారు, ప్రొడ్యూసర్ లేనిది నోబడి, వి డోంట్ ఎగ్జిస్ట్ ఆర్టిస్టులు కానీ ఎవరు కానీ. సో వాళ్ళు ముందుకు రావాలంటే యాక్చువల్ వాళ్ళందరూ చాలా ప్రోత్సహిస్తున్నారు, బట్ మధ్యలో యూనో ఎవ్రీబడీస్ కమింగ్ ఒక బేసిక్ స్కిల్ అనేది కూడా డైరెక్టర్లు అవుతున్నారు కాబట్టి ఆ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలామంది. ఈ గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయాలి కదా. సో ఐ బిన్ అందుకనే చెప్దామని. సో నా దగ్గర లీజ్ తీసుకున్నాడు కాబట్టి నేను చాలా డౌట్ఫుల్గా ఇచ్చినా కానీ తర్వాత కరెక్ట్ టెనెంట్స్ని ఎంచుకొని నాకు ప్రాఫిటబుల్ చేస్తుంది. సత్యం రాజేష్ గారు, అసలు మీరు లుక్స్తోనే భయపెడుతున్నారనమాట, డైలాగ్స్ కూడా అవసరం లేదేంటి ఈయనకి అని అనిపిస్తుంది. జస్ట్ అలా ఒక ఎక్స్ప్రెషన్తో ఒక లుక్తో పాప మా అమ్మాయి ఎంత కామ్గా వెళ్తుంటే మీరు వెనకాల నుంచి అది చూస్తేనే భయపడుతుంది. నేను కూడా ఎంజాయ్ చేస్తాను అది చూసినప్పుడు కూడా. ఫస్ట్ అది చెప్తాం, అది ప్రొడ్యూసర్ గారు నేను డైరెక్టర్ గారు కూర్చుంది 5 మినిట్సే, జస్ట్ 5 టు 10 మినిట్స్ కూర్చుని ఇంకేంటి సార్ మాట్లాడుతుంది, ఇంకేంటంటే అద్భుతం మూవ్ చేస్తారు, అద్భుతం సార్, చాలా బాగుంది అది, అది నాకు నచ్చిన స్టోరీ అది. నేను అంటే వేరే దగ్గర కూడా విన్నాను కదా చాలా బాగుంది, చూసారు అప్పటికి రిలీజ్ చాలా బాగుంది అది, వండర్ఫుల్ సార్ అని మాట్లాడి, ఇంకేంటి సార్ మీరు ఎవరు అని మాట్లాడిన తర్వాత సార్ మన మూవీస్ని వద్దామని చెప్పి 5 మినిట్స్లో ప్రామిస్ సార్ నేను చేస్తాను సార్, డబ్బులు పక్కన ఎలా పడితే సినిమా చేస్తాను. నాకు చాలా బాగా నచ్చింది, నాకు కాన్సెప్ట్ ఒక కొత్త కథ, మనకు రెగ్యులర్ లైఫ్లో నుంచి వచ్చే కథలు ఎలా ఉంటాయంటే చిన్న కామెడీ, చిన్న ఫైట్, చిన్న యాక్షన్, ఇంకోటి లేదా దయ్యం కామెడీ, లేకపోతే ఇంకోటి మర్డర్ మిస్టరీ అంటే సార్ చనిపోయే 3 గంటలైంది సార్ అవునా, అవును సార్ నిన్న మధ్యాహ్నం వాడు అక్కడ కాఫీ షాప్ తాగడంట, కాఫీ షాప్ అని కనుక్కో, ఇలాంటివి లేవు ఇలాంటివి సినిమాలు. మర్డర్ మిస్టరీ అంటే అలా ఉంటాయి, దయ్యం కామెడీ అంటే అలా, రకరకాల కాన్సెప్ట్స్ వచ్చి అదే ఎక్కువ రన్ అవుతున్నాం.
ఓ కొత్త కథ మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు అది భలే ఉంది అంటే ఇప్పుడు వినలేదే కథ అనిపించింది నాకు. ఇప్పుడు అవునా కదా, పోలీస్ ఆఫీసర్ చెప్పగానే ఏదో యూనిఫామ్ వేసుకుని చాలా నాకు చాలా స్టోరీస్ వచ్చాయి. సో ఎప్పుడు వాళ్ళు పోలీస్ అనగానే తెలిసే ఓకే ఏదో ఓల్డ్ రెఫరెన్స్ ఒకటి ఇచ్చి అలా ఉండాలండి, అంటే నేను 1980s లో జరిగింది నేను ఎందుకు ఇప్పుడు చేయాలి నాకు అర్థం కాదు. బట్ ఇతను కూడా నాకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పగానే ఇట్ ఇస్ సో it is not a police officer, it has something trendy. Trend tho paatu aa appearance kuda chudandi, edo oka maamulaga kaakunda aa break chestu edo kotta kotta tanam undi, at the same time there is something a traditional backdrop as well. So traditional tho trend ni match chestu aa dani present cheyadam kuda naaku chaala nachindi. Avunu yeah. So even prati point lo kuda ala vinagane bhale anipinchindi. First cheppanu kada aragante vinanu kada nenu. First na pradd problem entante kadalu vintuntaru kada, వింటుంటే అలా నిద్ర జారిపోతుంది. అంటే కదా 35-40 మినిట్స్ కాకుండా ఇప్పుడు మనకి సరే అది లాగ్ అయిపోతుంది. సినిమా చూస్తున్నప్పుడు ఇలా చూస్తున్నప్పుడు జమ్ అని బాంబు పెడితే చప్పని ఆకాశం పెడితే మనం విజువల్గా చూస్తే ఎంటర్టైన్ అవుతుంటాం. అది కథలో చెప్తుంటే జప్పని వస్తాం ఇలా కథ బాగా పక్కకి వెళ్తాను మనం అర్థం అయిపోతాం కదా. చెప్పి ఎంతసేపు చెప్తానని చెప్పాను మన ఊరు అక్కడ నేను అవుట్డోర్లో షూటింగ్ అక్కడికి వస్తాను అంటే ఎందుకు లేదంటే ఎంతసేపు చెప్తారు మళ్ళీ ఇక్కడికి వస్తే అవుట్డోర్లో వస్తే 2-3 అవర్స్ చెప్తారు నాకు కథ అని ఎంతసేపు చెప్తారంటే 30 మినిట్స్ చెప్తాను 30 మినిట్స్ అన్నారు వచ్చి చెప్పారు 30 మినిట్స్ అయిపోయాను భలే ఉంది గురు కథ అని ఒక నిమిషం ఆగండి టీ తాగి అరగంట గ్యాప్ తీసుకుని మళ్ళీ కథ మొత్తం విందామని అప్పుడు మొత్తం కథ విన్నాను అప్పుడు అంత బాగుంది కథ అనమాట. సో వినగానే నచ్చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో కూర్చొని 5 మినిట్స్లో జస్ట్ 5 మినిట్స్లో ఫైనల్ అయిపోయింది ఒక వీళ్ళు ఎప్పుడు షూటింగ్ అంటే సార్ మీరు ఎప్పుడంటే డేట్లు ఎప్పుడు అంత ఫాస్ట్ మొత్తం రెడీగా ఉందని అన్నారు. ఎగ్జాక్ట్లీ 10-15 డేస్లో స్టార్ట్ అయిపోయింది కదా, 10-15 స్టార్ట్ అయిపోయింది ఫాస్ట్గా. సూపర్. అంటే ఒకటి ఐ అగ్రీ, ఆర్టిస్ట్ యాక్టర్ అన్నాక ఎలాంటి రోల్ అయినా చేయడానికి రెడీగా ఉండాలి, చేయగలగాలి అనేది. బట్ స్టిల్ ఇన్ని సంవత్సరాలు ఒక కమీడియన్గా ఒక బాడీ లాంగ్వేజ్ అలవాటు అయిపోయి ఉంటుంది, ఒక ఏమంటారు ఓపెన్ బాడీ లాంగ్వేజ్, కొంచెం ఇమ్మీడియట్గా షోల్డర్ మూవ్ చేయడం, హ్యాండ్ మూమెంట్స్ చేయడం, సడన్గా ఇప్పుడు వచ్చి అఫ్కోర్స్ పొలిమేరలో కొంచెం చేసి అక్కడ కూడా అలాంటి ఒక భయానకమైన ఇచ్చారు, అట్లీస్ట్ అక్కడ కూడా కొంచెం అప్పుడప్పుడు ఓపెన్ అవుతుంది బాడీ లాంగ్వేజ్. ఇక్కడ మాకు ట్రైలర్ చూసినంత వరకు అయితే చాలా సట్టిల్గా ఓన్లీ ఫేస్లోనే మొత్తం కన్వే అయ్యేలాగా చేయడం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఐఎమ్ ష్యూర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అనేది. ఫస్ట్ ఏం నమ్ముతానంటే డైరెక్టర్ పర్సెప్షన్ ఎలా ఉందని నమ్ముతాను ఫస్ట్. సో డైరెక్టర్ ఫర్జెక్ క్షణం చేస్తాను క్షణం రెడీ ఎక్కడ, అది నా డిక్షన్ కాదు, అది డైరెక్టర్ స్టైల్ ఫాలో అయ్యాను. పొలిమేర తీస్తున్నారంటే అది నా బాడీ లాంగ్వేజ్ కాదు, డైరెక్టర్ స్టైల్ ఫాలో అయ్యి అడాప్ట్ చేసుకుని అలా బిహేవ్ చేస్తాను. మధ్యలో ఎక్కడ ఓపెన్ అప్ అవ్వకుండా కాదు ప్రాక్టీస్ చేస్తూ. ఇది కూడా ఏంటంటే ఈ ఒక ఇంటరాక్షన్ సీన్ ఉంది ఇందాక చూసారే, చూసినప్పుడు ఫస్ట్ స్మైల్ చూసారు, అది స్మైల్ వచ్చింది అందులో, అందులో నేను ఫస్ట్ రే అని చెప్పాలి. జస్ట్ మీరు చిన్న స్మైల్ ఏమన్నా చిన్న కదలకుండా చిన్న స్మైల్ వేయాలన్న, మీరు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉండాలి, మీరు ఎలా కూడా తెలియకూడదు అని చెప్పి చేయించింది యుగంధర్. అంటే తను మోల్ చేసి తను నేను అప్పుడప్పుడు మధ్యలో ఆడితే నీకెంత ఏదో డైలాగ్ అయినప్పుడు నేను నాకు తెలియదు డైలాగ్ వేయాలన్నమాట. అది మనం ఒరిజినల్గా కొన్ని 100 సినిమాలు చూసాము చేసాం కాబట్టి ఆ ఫ్లోలో ఉంటాం. వీళ్ళని అంటే ఏరా ఎక్కడికి వెళ్ళావు అని వీళ్ళని మాట్లాడాలని ఫీల్ ఉంటాం మనం. అది తెలియదు వీళ్ళ స్కూల్ అది వీళ్ళంటే ఎవడరా వాడు అనగానే ఒక అలా ఊహించుకుంటా కదా, ఈయన అలా వద్దన్న కంటెంట్ ఉంది అని చెప్పి ఆనెస్ట్ ఇది అవును కదా కాబట్టి నేను చేసి నేను గొప్పగా చేశాను తప్పది ఆయన చెప్పిన నేను చేశాను అంతే. చాలా హంబుల్గా చెప్తున్నారు కానీ అఫ్ కోర్స్ గైడెన్స్ ఉన్నా కూడా చేయగలగాలి ఫైనల్లీ. As an actor myself, I think doing comedy on screen is the toughest of all. Yes, you absolutely. Can play subtle, you can do a lot, but to do comedy, as you mentioned, to get that body language right, to know the comic timing, yeah. It's very difficult. Oh, no. So I think he's just playing himself low. So from there, if he's doing that, this is easy. He just needs the right guidance, which Yugandhar sir gave to all of us. True. So yeah. You can take some credit. Kani, Yugandhar gar mamulga సత్యం రాజేష్ గారు నాకు తెలిసి పొలిమేరా 1 నుంచే ఒక సెకండ్ వర్షన్ అనేది మాకు కనిపించింది. ఆబ్వియస్గా మీకు కూడా
ఆ టైంలోనే మీరు అనుకుని ఉండొచ్చు, ఎందుకంటే పొలిమేర 2 టైంకి ఈ షూటింగ్ డెఫినెట్గా జరిగి ఉండాలి కాబట్టి, రైట్? సో పొలిమేర 1 ఆ టైంలో మీరు అనుకుని ఉండొచ్చు. మీ క్యారెక్టర్ వన్ చూసిన తర్వాత, ఓకే, లాక్డౌన్ లో చూసేసాము అప్పుడు నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను. ఎప్పుడైనా కలిస్తే దాని గురించి ఆయనతో మాట్లాడాలి, పర్సనల్ గా ఫీల్ అయ్యాను. అదే చెప్పాను, ఎంతమంది కూడా చెప్పాను, అది నా మైండ్లో ఉండబట్టే ఈ కథ అనుకున్నప్పుడు ఈ కథలోకి ఆయన నా మైండ్లోకి వచ్చాడు, ఆ కథలోకి ఆ క్యారెక్టర్లోకి రావడం జరిగింది, అందుకే గుర్తొచ్చారు. ఒకసారి చాలా అనుకుంటా అంటే లిస్ట్ రాసుకునే క్యారెక్టర్స్ అది వేరే ఉంటుంది, ప్రతి ఒకటే ఉంటుంది ఆ క్యారెక్టర్కి. అలాంటి ప్రాసెస్లో ఆయన అలా ఉండిపోయాడు ఆ క్యారెక్టర్లో నాకు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు విలన్ ఆఫ్ ది వచ్చాను నేను. అవునా? చాలా సన్నగా ఉండేవాడిని, అంటే 2 ఇయర్స్ ఫుడ్ స్ట్రగ్లింగ్ లో ఉంటాం కదా, ఫుడ్ ఉండేది కాదు, 2.5 ఇయర్స్ స్ట్రగ్లింగ్ లో ఫుడ్ రోజు టైం ఉండేది కాదు, నెలకి 15 రోజులు తినేవాళ్ళం, అంటే డే బై డే తినేవాళ్ళం. షూటింగ్ జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఉండేది, మిగతా రోజులు ఉండేది కాదు. అప్పుడు తెలియకుండా అప్పుడు డైట్ ఇంకా అక్కడ సన్నం అయిపోయాం, అంత సన్నం అయిపోయిన బాగా సన్నం అయిపోయాను. అప్పుడు వెళ్ళి విలన్గా చేస్తాడా, ఎలా నువ్వు విలన్ తిట్టాడు అంటే అంత సన్నంగా చిన్నపిల్లలాగా విలన్ ఏంటి అనేవాడు. నేను మళ్ళీ దానికి ఆన్సర్, అదేంటి సార్ రఘువర్ని కూడా సన్నగా ఉంటాడు కదా సార్ అనేవాడు. ఎలా అనేవాడు, సీరియస్లీ అలా ట్రై చేశాను. ఇట్ లిల్ టైమ్ టు గెట్ ఆన్ దట్ సేమ్ టైప్ ఆఫ్ రోల్స్, అలాంటి క్యారెక్టర్లోకి అడాప్ట్ చేసుకుని వినడానికి ఎంతకాలం పట్టింది. బట్ కీప్ గోయింగ్ అండి, ఇంకా చాలా మంచి స్క్రిప్ట్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్, ఇప్పుడు ఇంకా పెరిగిపోయాయి. ఎంత పెద్ద థియేటర్కల్ సక్సెస్ పొలిమేర. అవునవును, దాంతో ప్రతి దాంతో కంపేర్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళా సరే నెక్స్ట్ ఏంటి సార్ నెక్స్ట్ ఏంటి సార్, చిన్న స్ట్రెస్ అందరికి వెళ్ళి భయ నేను క్యారెక్టర్స్ కూడా చేస్తాను బయట, నువ్వు క్యారెక్టర్ అని భయ అంటే భయ ప్రామిస్ భయ నేను క్యారెక్టర్స్ చేస్తాను బయట మంచి క్యారెక్టర్ చేస్తాను, ఏ వద్దు రైస్ రూమే వద్దురా బాబు అని కథలు కూడా వింటున్నాను. ఒక స్క్రిప్ట్ ఓకే అయింది, అది చెప్పాను కదా 3-4 మంత్స్ పడతాయి, అంటే బాగా కుక్ చేయాలి కదా, గతంతో కంపేర్ చేసుకుంటే కొంచెం. ఇప్పుడు ఏంటి ఇండస్ట్రీలో సత్యం రాజు ఇంకా హీరో కదా, మా సినిమాలో క్యారెక్టర్ ఏం చేస్తాను అంటారు, కానీ కాదురా ఇచ్చేస్తారు క్యారెక్టర్, ఇచ్చేస్తాను చేస్తా సార్ చూద్దాం అంటారు. ఐఎమ్ ఆర్టిస్ట్ ఆల్సో హీరో ఆల్సో, ఇందులో కూడా నేను హీరో కాదు, అంటే హీరో క్యారెక్టర్, నేను క్యారెక్టర్ నచ్చిందా చేశాను, నేను అందులో హీరో అని చేయలేదు, క్యారెక్టర్ బలే ఉంది. అంటే నా దాంట్లో అన్ని షేడ్స్ ఉన్నాయి, ఆయన చెప్పారు కదా కన్ఫ్యూజ్ అన్నారు కదా, అన్ని షేడ్స్ ఉంటాయి, మంచోళ్ళలో ఉంటాను, చెడ్డోళ్ళలో ఉంటాను, అంటే అర్థం అది క్లైమాక్స్ వరకు. అవును, అండ్ అసలు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డైనమిక్స్ ఏంటి, ఎలా ఉంటాయి? అట్ ద సేమ్ టైం ఇప్పుడు పొలిమేర భయపెడుతున్నారు, ఇప్పుడు భయపెడుతున్నారు, ఇందులో కూడా ట్రైలర్ చూసి ట్రైలర్లో ఆ కట్స్ లో ఆ లుక్స్ లో కూడా భయం వేస్తుంది, హారర్ ఏమో అని అబౌట్ రాజేష్ గారు, ఆయన యాజ్ యాక్టర్ గా కట్స్ అలా ఉన్నాయని అన్నారు కదా, వాటన్నిటిని బ్రేక్ చేస్తాడు మూవీలో, ఏడిపిస్తాడు గుర్తుండిపోతాడు, అప్పుడు వస్తాడు ప్రతి ఇంట్లోకి టెనెంట్ గా ఆయన ఆ క్యారెక్టర్ త్రూ. సూపర్ సూపర్, వావ్, వెయిట్ చేయాలైతే. అండ్ ఎస్తర్ గారు, మీ క్యారెక్టర్ ద్వారా చాలా చెప్తున్నారు సినిమాలో అని అర్థమవుతుంది, ఐఎమ్ ష్యూర్ అదేంటి అని మీరు చెప్పకూడదని కూడా నాకు తెలుసు, బట్ వాట్ యు హ్యావ్ టు సే అబౌట్ దట్, యునో విమెన్ క్యారెక్టర్స్కి ఇంత ఇంపార్టెన్స్ ఉంటూ విమెన్ గురించి ఒక పాయింట్ లాగా ఏదైనా డిస్కస్ చేసి సినిమా చేయడం అనే ఈ ప్రాసెస్ని కానీ ఈ సిట్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు, హౌ డూ యూ థింక్, వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ మచ్ నీడెడ్ చేంజ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. టెనెంట్ ఆఫ్ కోర్స్, బట్ టెనెంట్ లాంటి సినిమాలు నేను ఇప్పుడు చేస్తున్న ప్రతి సినిమాల్లో కూడా నాకు కూడా చాలామంది ఇప్పుడే ఈ క్వశ్చన్ అడిగారు కదా, హీరో హీరోయిన్ విలన్ జోకర్ కామెడీ, సి దీస్ ఆర్ ద టైటిల్స్ పీపుల్ గివ్ ఆఫ్టర్ దే వాచ్ ద ఫిల్మ్. ఇప్పుడు పోస్టర్ ఇలా చేశారు, ఎవరికి ఎవరు కనెక్ట్ అవుతారు వాళ్ళకి వాళ్ళే హీరో అనిపిస్తారు. సో హూ పీపుల్ కనెక్ట్ విత్ ఈస్ దేర్ హీరో, దట్ పీపుల్ విల్ డిసైడ్, బట్ వాట్ వీ హ్యావ్ టు సే వీ విల్ సే, ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ టు సే సంథింగ్ విచ్ దే విల్ సే. సో ఎవరికి ఏది కనెక్ట్ అవుతుంది, ఎవరికి దేంట్లో ఎవరు హీరో ఎవరు విలన్ అనిపిస్తారో అది వాళ్ళ ఇష్టం.
బట్ హీరోయిన్ హీరోయిన్ కానీ లేదా ఒక ఫీమేల్ మీరు చెప్పినట్టు స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్స్ లేదా విమెన్ టెక్నీషియన్స్ విమెన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్ కానీ టెక్నీషియన్స్ లెవెల్లో కానీ అది మచ్ నీడెడ్ చేంజ్. ఎందుకంటే ఐ థింక్ విమెన్కి ఇప్పుడు దాకా వీఆర్ స్టిల్ యూజింగ్ అ వర్డ్ కాల్డ్ షెల్ఫ్ లైఫ్. అంటే ఒక షెల్ఫ్ ఉంది, దాని మీద ప్రోడక్ట్స్ లాగా అమ్మాయి ఉన్నారు, ఎక్స్పైరీ డేట్ అవగానే పడేయాలి ఒక కొత్త ప్రోడక్ట్, సో నీ షెల్ఫ్ లైఫ్ అయిపోయింది. వై వెన్ వీఆర్ యాక్టర్స్ వై షుడ్ అ ఉమెన్ నాట్ హ్యావ్ సచ్ అన్ ఎక్స్ప్లోరింగ్ స్పాన్ ఆఫ్ కెరియర్ అండ్ ఎక్స్పోజర్? సో సినిమాస్ లైక్ దీస్ ఆర్ ఇలాంటి క్యారెక్టర్స్కి హీరోయిన్ అది ఇప్పుడు చెప్పినట్టు అందరూ మనం ఈ థీమ్లో చెప్తున్నట్టు ఎవరు ఒక్కరు ప్రతి ఒక్కరు వారవార స్టోరీకి ఇప్పుడు ఆ ఒక లవ్ స్టోరీలో వాళ్ళు హీరో హీరోయిన్, ఈ లవ్ స్టోరీలో వీళ్ళు హీరో హీరోయిన్, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళే. Yes. Yeah. సో ఓవరాల్ గా అందరూ చూస్తే ఇప్పుడు వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ స్టోరీకి వాళ్ళ వాళ్ళే హీరో హీరోయిన్. హీరో హీరోయిన్ ఇస్ ఆల్సో చేంజింగ్ లైక్ మూవీస్ ఫిల్మ్స్ ఆర్ అ డైరెక్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ రైట్. ఐ థింక్ ఉమెన్ ఇన్ ద సొసైటీ రైట్ నౌ ఈవెన్ ఇన్ ఇండియా రైట్ నౌ ఆర్ గెటింగ్ సో హ్యావ్ దర్ ఓన్ ఏజెన్సీ. సో ఈవెన్ ఇన్ అ వెరీ కమర్షియల్ ఫిల్మ్ ఐ థింక్ నౌ people are not, I won't accept a girl just like lurking behind a guy and dancing. I'm like, what's your point? So it's like thanks to Yuganda Garu and directors like that who are bringing that agency to women. Yes, you know, yes. It's not this like is the new yep. The future of cinema. So aadukalam Naren garu kanipistunnaru chaala important role ani ardham avutundi. And enti aayaniki ishtam lekundane meeru pelli chesesukuni idi cinema chudali ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అలా మీకు కొత్త కొత్త బ్రేతులు ఏంటి ఏం జరిగింది జరిగిందా ఫోన్ కూడా ఒక ఫోన్ కార్డ్స్ ఎలా పెట్టారంటే నేను అదే చూసాను భలే కన్ఫ్యూజన్ పెట్టారులే. You will not expect what's coming in yes. the film. You have no clue. Cinema is the beauty. Manam kurchu trailer lo story cheptuna inka no clue. Manam ee story ani cheptuna gaani towards the end ana end card esadu director garu akkada daaka kuda మీరు అప్పుడైతే లేచి చప్పట్లు కొట్టాలి అంటే వీ డిడ్ అ షో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు ఆడియన్స్ బికాస్ ద హోల్ థింగ్ ఈజ్ లైక్ గెస్సింగ్ తర్వాత అందరికీ రియలైజ్ చేసే పాయింట్స్ ఉన్నాయి చాలా టచ్ అయినాయి. ఇవాళ రేపు ఎస్తర్ గారు చెప్పిన పాయింట్ అది కరెక్ట్, అది ప్రతి లైఫ్లో అదర్ పీపుల్స్ లైఫ్లో మనం చూసినాయి ఇవన్నీ, అవి బిగ్గర్ స్టేజ్లో ఎప్పుడు రాలే. దిస్ ఇస్ ద టైమ్ ఇట్స్ లైక్ దట్స్ ఎక్సైటెడ్ మీ. అంటే ఆ స్టోరీ చెప్పినప్పుడు అదే లాస్ట్ 45 minutes ఏదైతే టచ్ చేశారో దోస్ థింగ్స్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ యూ దిస్ ఇస్ ఇట్స్ డిఫరెంట్. నాకు అద్భుతం ఎట్లా డిఫరెంట్ అనిపించిందో విన్నప్పుడు, అదే డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ స్టోరీ కాబట్టి అద్భుతం కూడా అద్భుతం గురించి మాట్లాడుకో తెలియదు కానీ సందర్భం తెలియదు కానీ చూడగానే భలే ఉంది అనిపిస్తుంది మనకి. అంటే సినిమా అయిపోయింది అనిపిస్తుంది బాగుంది అదే దట్స్ ఇట్. ఈ సినిమా వినగానే అందరూ హ్యాపీ అవుతారు కలిసి. ఇంకోటి అన్ని ఏజెస్ వారికి లైక్ వి హ్యాడ్ ఓల్డర్ ఆడియన్స్ వి హ్యాడ్ యంగ్ పేరెంట్స్ వి హ్యాడ్ కిడ్స్ ఆల్సో అందరికి నచ్చే సినిమా. అంటే ఓల్డర్ ఆడియన్స్ దే థ్యాంక్డ్ మీ ఫర్ దే సెడ్ ప్రౌడ్ ఆఫ్ యూ టు మేక్ దిస్ మూవీ అని. సినిమా అసలు చేసిన తర్వాత ఫస్ట్ కాపీ మన ఫ్రెండ్స్ ఎందుకు చూస్తాం తెలుసా చెప్పు, వాళ్ళు ముఖమే చెప్తారు సెకండ్ హాఫ్ కొంచెం మార్చుకో ఒక సాంగ్ అని వాళ్ళు చెప్తారు ఫస్ట్ మన ఫ్రెండ్స్ బయట అనుకో ఎలా ఉన్నా సూపర్ భలే ఉంది ప్రతి ఒక్కరు చెప్తారు తప్ప మన క్లోజ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో ముఖమే చెప్తారు ఇది కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం లేకుంది ఆ సాంగ్ వేస్ట్ ఫస్ట్ లో ఏంటి అలా ఉంది అని చెప్పేస్తారు ఫస్ట్ యు నాట్ మిస్ బా భలే ఉందని చెప్పరు మన చుట్టాలు మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ముఖమే చెప్పేస్తారు. సెకండ్ హాఫ్ ఆ సాంగ్ తీసే అక్కడ స్లో అయిపోయింది సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ ఆ లాస్ట్లో క్లైమాక్స్ సార్ స్లో అయిపోయి కొంచెం ఫాస్ట్ చేయాలంటే తీసేయాలి అని చెప్తారు మన వాళ్ళే. అందుకే చూస్తాం వాళ్ళు చూడగానే అందరు బాగుందని చెప్పారు అని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు నాకు. నేను చూడలేదు ఇంకా ఎందుకంటే చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ చూడడానికి. భరత్ చందన మేఘా మీ అండ్ తిను నరేన్ గారు ఇంకా ముగ్గురు అబ్బాయిలు ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది కథలో. ఇప్పుడు రాజేష్ గారు మేఘా అండ్ ఎస్తర్ గారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో ఈక్వల్ అంటే
ఇంకొక షేడ్ ఉంటుంది. ఈక్వల్ అది అనే ఈక్వల్లో ఎక్కువ తక్కువ అది కాదు. అంటే ఈ కథలో అసలు ఈక్వాలిటీ అది అలా ఉండదు. వాళ్ళు కూడా అంటే చాలా ఎమోషనల్గా గుర్తుండిపోయే క్యారెక్టర్స్. ఒక ట్రెడిషనల్ పాయింట్ని ట్రెండీగా అందరూ కనెక్ట్ అయ్యే ఒక ఏమంటారు ట్రెండీ అప్రోచ్ ఇచ్చి, ప్రెజెంటేషన్ అప్రోచ్ ఇచ్చి. అంటే ట్రెడిషనల్ పాయింట్ అని అట్లా కాదండి, ఇట్స్ ఏ సిరీస్ ఆఫ్ రియల్ ఈవెంట్స్ ఇది. మనం రెగ్యులర్ గా రోజు 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 మనం వింటున్నా చూస్తాము. సో దట్ ఈస్ వాట్ దాని ఇన్ అనదర్ పర్స్పెక్టివ్ వి ఆర్ వాచింగ్ ఇట్ యాజ్ ఒక యాంగిల్ లో చూస్తున్నాం, దాని ఇంకో సైడ్ ని చూపిస్తాం. రోజు మనం చూస్తున్నా వింటున్నా మాట్లాడుకుంటున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, రియలిస్టిక్ రియల్ ఇన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ కైండ్ ఆఫ్ రియల్ అప్రోచ్ అన్నమాట. దీనికి ఆ స్క్రీన్ ప్లే బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే లాంటిది ఒకటి ఆ జోనర్లో దీన్ని అడాప్ట్ చేయడం చేసి అలా నేరేట్ చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం సినిమా కోసం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళిన నువ్వు బాగుంటా, నువ్వు బాగుంటా కుర్రలు అనుకుంటుంటుంది. ఆ సీన్ కూడా ఉంటాయి ఇందులో, ఇలా కూడా కనెక్ట్ అవ్వచ్చు. అది కూడా ఇరిటేట్ ఉంది, ఒక ఎక్కడికి వెళ్ళిన కాన్స్టెంట్ కూడా మీరు బాగున్నారండి చెప్తున్నా ఇరిటేట్. కొంతకాలం తర్వాత భయం వేస్తాను చూస్తాం మనకి. ఫస్ట్ హ్యాపీ అనిపిస్తుంది, సెకండ్ థర్డ్ ఎక్కడికెళ్ళి కనిపిస్తుంది చిన్న భయం వేస్తే ఏంటి అని చెప్పి. పుల్మేర టూలో, పుల్మేర వన్ అండ్ టూలో కూడా చేసిన తను రమ్య మన కాంబినేషన్ చంపేస్తారు కదా ఆ అమ్మాయి, ఇందులో చేసింది టెనెంట్ లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ సర్ప్రైజ్ క్యారెక్టర్ తనది కూడా. అందుకే తను కూడా కనిపించలేదు, తనది చాలా మంచి క్యారెక్టర్. తన క్యారెక్టర్ కూడా ప్రజెంట్ సొసైటీకి వన్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఉంటుంది. సో బీజిఎం గురించి ఒక్కసారి, ట్రైలర్లో అయితే చాలా బాగుంది అండ్ చాలామంది చెప్తున్నట్టుగా ఆ ట్రైలర్లో ఆ పాట విత్ లిరిక్స్ రావడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ, ఈ రెండు కూడా ఇంకొక టూ మెయిన్ పిల్లర్స్ అని అర్థమవుతోంది. సో ఓనర్గా మీరు చెప్తారా, సబ్ ఓనర్గా మీరు చెప్తారా ఒకసారి మ్యూజిక్? ఆల్రెడీ టోల్డ్ లైక్ వాళ్ళు అంతా ఒక డిఓపి అండ్ డైరెక్టర్ ఇస్ యాక్చువల్ వన్, వాళ్ళు సపరేట్ గారు నేను ఎప్పుడు చూడమన్నా రేరెస్ట్ కాంబినేషన్. వాళ్ళు ఎట్లా అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నా షార్ట్ అయిపోయినా ఇంకో షార్ట్ ఫట్ 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 అసలు ఆ రోజు అన్ని చేశారు నాకు అది లాస్ట్ డే షాక్. నేను ఇంకో 5 రోజులు షూట్ ఉండాలి, అయిపోయిందండి అన్న లాస్ట్ డే సెట్ పోతే అయిపోవడం ఏంది అన్న అయిపోయిందండి అన్న అంత తీసారా అన్ని తీసారా అని. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నారా, ఇక్కడ కట్ చేస్తారా, ఇంకా 5 డేస్ ఉన్నాక ఎట్లు తీస్తారా, నాకు మొత్తం తిరుగుతుండే. కాకపోతే ఆయన అంత కాన్ఫిడెంట్గా జనరల్గా అన్నారు అంటే మా స్టోరీకి యాక్చువల్ మేమిద్దరం కూడా అంత కనెక్ట్ అయ్యాం బేసిక్లీ. ఆయన నేను అప్పుడు అబ్రాడ్లో ఉన్నా, ఆయన ఫోన్ చేసి ఇట్లా వచ్చిందని రాజు గారిని అనుకుంటా మీకు నచ్చుతుంది అని ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్పిండే. అంతకుముందు 3 స్టోరీలు అట్లా చెప్పకపోతుండే అని అట్లనే ఫోన్లోనే చెప్పి. రివర్స్లో జరుగుతుంది, బడ్జెట్ పెరిగిపోతుందేమో అని టెన్షన్ పడతారు ఎవరన్నా ఇక్కడ తక్కువ ఇట్లా అని చెప్పేసి. ఇక లాస్ట్ అది ఎడిట్ చూసే వరకు ఇంకా నాకు తెలియదు అంటే ఈ ప్లాన్ అండ్ ఇట్ ఆల్ లైక్ దానికి హీరో గారు వీళ్ళు ఎస్తర్ గారు సహకరించినారు. బికాస్ ఆయన నైట్లు ఎక్స్టెండ్ చేసుకుంటా హీ హ్యాడ్ అ ప్లాన్ బట్ ఐ డింట్ నో ద ప్లాన్ బేసిక్లీ బికాస్ హీ ఆస్క్ మీ టు రిలాక్స్. నేను సెట్ మీద వచ్చి రిలాక్స్ ఎడిట్ చూడడం అనేది ఒక టెన్షన్ కదా ఆయనకి, అంటే ఏంటిది అని ఒక టెన్షన్తో కూర్చుని ఎడిట్ చూశారు. మూవీ పాయింట్ ఆఫ్ వ్యూ రన్ అవుతుండగా మోర్ సర్ప్రైజ్ విత్ 2 సాంగ్స్ షాక్ నుంచి సర్ప్రైజ్ తో బయటకు వచ్చారు ఆయన ఇది నా సినిమా చెప్పినట్టు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. వెంటనే ఆ లిరిక్స్ అందులో మీరు సో మెనీ డేస్ అందులో 5 రోజులు తక్కువ చేసినంటే ఇంకెక్కడ కాంప్రమైజ్ అవుతుందా లేకపోతే ఇంకేదైనా దీన్ని కొంతమంది వాళ్ళు చాలా డే అండ్ నైట్ పని చేశారు అంటే ప్రీ ప్రొడక్షన్ లో డే అండ్ నైట్ కూర్చారు మళ్ళా మూవీ అప్పుడు. సో ఒక 3-4 మంత్స్ హీ వాజ్ ఇన్ డిఫరెంట్ జోన్ అంటే అంత బర్డన్ తీసుకున్న డైరెక్టర్ నేను ఫస్ట్ టైం చూసిన అంటే ప్లస్ నన్ను రిలాక్స్ అవ్వమన్నాడు. హూ ఈస్ ద బెస్టెస్ట్ టెనెంట్ సార్ మీ టీమ్ లో చెప్పండి ఓనర్గా? అంటే వీళ్ళ అందరిట్లోనా బెస్టెస్ట్ బెస్ట్ టెనెంట్ ఆయన? Yes. అంటే ఈజీ చేసిస్తున్నారు ఈ టఫ్. నేను చెప్పిన ఎందుకంటే టఫ్ టఫ్ కాదు యాక్చువల్లీ ఈజీయస్ట్, నలుగురు ఇట్లా టఫ్ ఈజీయస్ట్. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ క్యారెక్టర్ ప్లే చేస్తాడు ఆయన, యాక్చువల్ చాలా మంది రోల్ ప్లే చేస్తాడు ఆయన. ఆయనకున్న కన్స్ట్రెంట్ ఉన్న అన్నిట్లో
నెంబర్ ఒక్క డే పోయి వీళ్ళందరికీ కాస్ట్యూమ్స్ ఆయననే తీసుకుని వచ్చాడు ఒక్క డేలో మొత్తం మూవీకి. చాలా టాలెంటెడ్. 1.5 డే ఒక రోజు మొత్తం పోయి షాప్ చేసి నెక్స్ట్ డే పిక్ చేసుకుని వచ్చేసారు అంతే. దిస్ నో అదర్ వర్క్. అంత మెటిక్యులస్ లో ప్లానింగ్ డే అండ్ నైట్ కూర్చున్నారు. నాకు ఇచ్చిన కాస్ట్యూమ్ లో నాకు అసలు కాన్ఫిడెన్సే లేదు. నన్ను ఎలా అనుకుంటారు ఎలా కనిపిస్తారు. వెన్ వెన్ హి సెడ్ హి షోడ్ యు ఈ జాకెట్ నుంచి అన్ని పికప్ చేసి చూపించారండి. సో ఆ ప్లస్ మీ కర్లీ హెయిర్స్ సో దట్ ఆల్ యాక్చువల్లీ I was also excited because we are making some Hollywood style lo ostunadi ana type lo aa confident undi. So that's all credit goes to him. Anukane he is my favorite candidate. Talking about sorry regarding the costumes question koste naaku ma costume styling designer తను నాకు బాగా హెల్ప్ చేశాడు శివ. తను అండ్ నా ఏడి రిహాన్ అది ఫాలో అప్ చేసుకున్నారు. అంటే విత్ వాళ్ళ సపోర్ట్తో అంటే నేను అనుకున్నది అంతా వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి కదా. కోఆర్డినేషన్ తో కూడా అది అలా రావాలనుకున్నారు. సాగర్ గారు ఇంకా హీజ్ అట్లా రెండు ఇల్లు చూపించారు నాకు ఆర్ఆర్ ఆ టైంలో నిరుపాక్ష విరూపాక్ష రిలీజ్ అయింది. సో అన్ని థ్రిల్లర్ మూవీస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో మనకి ఇంకా ఆ లెవెల్లో ఇవ్వగలుగుతాడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నా వాళ్ళు ముందు చేశారు కానీ అది వేరేది. ఇప్పుడు కాకుండా ఎక్కువ కూడా లవ్ స్టోరీలాగా వెళ్ళేసి కొంచెం లైక్ యూనో మెలడీస్ అవి ఎక్కువ ఉన్నాయి. ఇందులో అట్లా కాదు. ఇట్స్ ఆల్ లైక్ టెన్స్. ఎవ్రీథింగ్ ఇస్ టెన్స్. దానికి చాలా మ్యూజిక్ ఐ వాజ్ వెరీ వెరీ కీన్. ఒక 2 రీల్స్ చూసినాక అసలు ఐ వాజ్ నాకు బియాండ్ ఎక్స్పెక్టేషన్. సో సాగర్ గారిని ఇమీడియట్గా బయటకు వచ్చి డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పిన. చాలా బాగా అంటే నేను అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. చాలా ఇంటెన్స్ గా ఉంది. చాలా హై ఇస్తుంది కూడా మ్యూజిక్ అనేది. ఇంకా సినిమా చూసినప్పుడు అదిరిపోతుంది డెఫినెట్లీ. ఇంకా 2-3 2-3 సిచ్యువేషన్స్ లో అలాంటి సర్ప్రైజెస్ ఇంకా ఉన్నాయండి. లిరికల్ విత్ లిరిక్స్ తో కొన్ని అది ఎమోషన్ కనెక్ట్ చేసేట్టుగా ఆయన లిరిక్స్ కూడా రాసి మరి కంపోజ్ చేసేస్తారు కాబట్టి బీజిఎం లో కూడా మాకు యూనిక్నెస్ కనిపిస్తున్నట్టుంది. యాక్చువల్లీ అది నా అంటే ఒక రకంగా నా అదృష్టం తను నాకు పరిచయం అవ్వడం. అంటే నాకు వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నాకు ఈజీ అయిపోతుంది. అది లిరికిస్ట్ ఒక ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఒక అంటే అది ఉంటాయి. అంటే సింక్ అవ్వడం అది అంటే అనదర్ బ్రెయిన్తో కూడా నేను ఇంకా నాకు యాడింగే కదా వర్క్. సో ఇప్పుడు మీరు సో ప్యాకేజా మీరు నాకు జమీన్ జామ్ గారు నాకు రెండు కళ్ళు వాళ్ళిద్దరు చెప్పలేదు. నాకు డైరెక్టర్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ గురించి సాగర్ గురించి పెద్ద పరిచయం నాకు. సాగర్ అని తెలుసు మ్యూజిక్ ఆయన పెద్ద పరిచయం లేదు. సాంగ్స్ విన్న మ్యూజిక్ విన్న తప్ప తీను కెమెరామెన్ మాత్రం ఇద్దరు కుసు 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 సెపరేట్గా చూసి రాఘవేంద్రరావు గారు అదే అడిగారు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ చూసి ఆయన పిలిచి మాట్లాడిన తర్వాత కెమెరామెన్ ఎవడయ్యా అన్నారు ఆయన. సరే అది జమీన్ జోమ్ అని కేరళ ఏంటి మలయాళం వచ్చా అని. నాకు మలయాళం రాదు సార్, బాబాడికి తమిళ వచ్చు నాకు తమిళ వచ్చు లేదు చాలా బాగున్నాయని అప్పుడే చాలా అప్రిషియేషన్స్ వచ్చినాయి. చాలా ఎనర్జీ అవును ఎనర్జీ హీజ్ అవసరం లైక్ అస్సలు ఏమీ ఇవి లేవు ఆయనతో ఏంది హాజల్స్. బికాస్ కెమెరామెన్ అంటే ఒక టెక్నీషియన్ కదా. ఇంకా ఎక్కడైనా ఒకసారి టఫ్ టైం అసలు ఏమీ లేదు అట్లా ఏమీ లేదు. ఈజ్ మోర్ ఫ్రెండ్లీ లైక్ సినిమా గురించి అంత డెప్త్ గా ఆలోచించడం అనేది నా స్ట్రెస్ కూడా తీసుకుంటాడు. నా స్ట్రెస్ కూడా తను తీసుకుని అంటే నా బిహేవియర్ అది అర్థమైపోతుంది. ఇటేంటి ఇప్పుడు ఎక్కేసిలాగా ఉన్నాడు ఇలాంటివి ఉంటాయి అది అప్పుడు ఇమ్మీడియట్గా బ్రో అది అని ముందే వచ్చేస్తాడు నాది వచ్చి అది అలా నా స్ట్రెస్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటూ. వన్ టైం మెగా అడిగింది సార్ వై యూ టెన్షన్ అని నన్ను సెట్లో. ఆ వర్డ్ విని ఎక్కడ ఉన్నాడో తెలియదు వచ్చాడు తను. యు రిమెంబర్ వన్ డే వచ్చి నూనె బ్రో నెక్స్ట్ అలా ఓవర్కమ్ చేసుకుని అంటే నన్ను అది కూడా నాకు సపోర్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నా అలా కూడా సపోర్ట్ నాకు బాగా. నైస్. ఇలాంటి ర్యాపో అండ్ ఇలాంటి టెక్నీషియన్స్ అఫ్ కోర్స్ ఇలాంటి వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ కూడా అంతే బాగా వస్తుంది. అండ్ ట్రైలర్ అయితే అది ఆల్రెడీ ప్రూవ్ చేసింది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ టాలెంటెడ్ పీపుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.